ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 15వ గురువారము. మట్టిలో కలిసిపోయిన వారులారా, మరలా లేచి సంతోషముతో పాటలు పాడండి. మొదటి పఠనము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు, 12వ వచనము మరియు 16వ వచనము నుండి 19వ వచనం వరకు. ప్రభు, నీవు సజ్జనుల త్రోవను తిన్నని దానినిగా చేయుదువు, వారి మార్గము నునుపుగా ఉండును. మేము నీ ఆజ్ఞలను పాటించి నిన్ను నమ్మితిమి. నీ నామమును నీ స్మరణమును మాత్రమే మేము కోరుకొందుము. రేయి పూర్ణ హృదయముతో నేను నిన్ను అభిలషించితిని. వేకువ వేళ పూర్ణ మనసుతో నిన్ను ఆశించితిని. లోకములో నీ విధులు చెల్లుబడి అయినప్పుడు భూలోకవాసులు నీ న్యాయము అర్థము చేసుకొందురు. ప్రభు, నీవు మాకు శాంతిని దయచేయుదువు, మా క్రియలకు తగిన ప్రతిఫలమును ఒసగుదువు. మా ఆపదలలో మేము నీ కొరకు గాలించితిమి. నీవు మమ్ము పరపీడనముతో శిక్షించితివి. గర్భవతి ప్రసవ కాలమున వేదనతో మూలిగినట్లే మేమును నీ పక్షమున బాధతో మూలిగితిమి. మేము గర్భము దాల్చిన ప్రసవ వేదనను అనుభవించితిమి, కానీ దేనిని ప్రసవింపజాలమైతిమి. మేము మా దేశమునకు ఎట్టి విజయమును చేకూర్చిపెట్టలేదు. మేము సాధించినది ఏమీయూ లేదు. మృతులైన నీ ప్రజలు మరలా జీవింతురు, వారి మృత శరీరములు జీవముతో లేచును. మట్టిలో కలిసిపోయిన వారందరూ మరలా లేచి సంతోషముతో పాటలు పాడుదురు. తలతలలాడు మంచు నేలకు జీవమొసగినట్లే చిరకాలము క్రితమే చనిపోయిన వారికి ప్రభువు ప్రాణమొసగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు ఆకాశము నుండి క్రిందికి పారజూచును. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనము వరకు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు. ఏలయన, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.